కార్యకర్తలకంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు అధికారంలోకి మేమే వస్తాం. నేను చంద్రబాబు నాయుడికి చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటా, రేపు అధికారంలోకి మేమే వస్తాం. నేను చంద్రబాబు నాయుడికి చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటా. ఎవరైతే ఈరోజు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు, మీరు ఎక్కడున్నా విడిచిపెట్టిన ప్రశ్న లేదు. అయితే న్యాయానికి ధర్మానికి నచ్చిన వ్యక్తిని, చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు నేను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తెల్లవారు నేను బెడ్రూమ్లో ఉంటే డిఎస్పీ సిఐ నా బెడ్రూమ్కి వస్తారా? తెల్లవారు నేను బెడ్రూమ్లో ఉంటే డిఎస్పీ సిఐ నా బెడ్రూమ్కి వస్తారా? నా మీద కేసు ఉంటే నాకు నోటీస్ ఇస్తే నేనే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడిని. నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా వ్యక్తి వ్యవసించే వ్యక్తిని కాదు. ఇటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు ఖాకీ డ్రెస్ అంటే అసహ్యం వేస్తుంది. ఈ రాష్ట్రంలో ఖాకీ డ్రెస్ చేసుకున్నటువంటి ఎవరైతే మిగతా ఉద్యోగులు ఉన్నారో సిగ్గుపడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఎటువంటి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.